ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సీఎంగా రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఎన్డీఏ పక్షనేతగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రజలే ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తామని స్పష్టీకరణ. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో సాగుతుందన్న పవన్. ప్రజలకు నిజమైన సంక్షేమాన్ని అందించాలన్న పురంధేశ్వరి. చంద్రబాబు ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తి. తరలివస్తున్న అతిథులు. విజయవాడ చేరుకున్న చిరంజీవి. రాత్రికి రానున్న అమిత్ షా. భారా సహాయంలో విద్యుత్ కొనుగోళ్లపై కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం వల్ల భారం పడిందన్న కమిటీ. కాళేశ్వరం బ్యారేజీలలో ఎక్కడో లెక్కలు తప్పాయన్న జస్టిస్ ఘోష్. పూర్తి వివరాలతో 25 లోపు అఫిడవిట్లు ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టుకు ఛార్జ్షీట్. 6 నిందితులుగా చేర్చిన పోలీసులు కుట్రపూరితంగానే చేశారని స్పష్టీకరణ. ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్లో గుంటూరు వాసి జిష్ణు సాయి ఫస్ట్. అగ్రికల్చర్లో హైదరాబాదీ శ్రీశాంత్ రెడ్డికి తొలి ర్యాంక్. ఒడిశా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మోహన్ చరణ్ మాఝీ. డిప్యూటీ సీఎంలుగా ఇద్దరికి అవకాశం. రేపు కొలువు తీరనున్న కొత్త సర్కార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి రేపు కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూటమి నేతలను ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు ప్రజల ఆకాంక్షల మేరకు పాలనపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. కక్షా రాజకీయాలు ఉండబోవన్న చంద్రబాబు తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి తెలుగుదేశం, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీ వేయగా ఆయన దాన్ని తీసివేయించారు. మిగతా నేతలకు వేసిన కుర్చీనే తనకు వేయించుకుని కూర్చున్నారు. తర్వాత కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే సమర్థత, పెట్టుబడులు తెచ్చే ప్రతిభ ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ చెప్పారు. నలిగిపోయారు, జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. పవన్ ప్రతిపాదనను భాజపా శాసనసభా పక్షం తరపున భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. ఈ 3 యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి యుక్తి, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి. ప్రజా సంక్షేమ పాలనని, సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం చేయి. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. సీఎం వస్తుంటే పరదాలు కట్టి షాపులు ముయించే పరిస్థితులు ఉండబోవన్నారు. తమ వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పదవచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మనది ప్రజాప్రభుత్వం. మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలుండవు. 3 రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా,
ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. అనంతరం కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదిండ్ల మనోహర్ రాజ్భవన్ కు వెళ్లారు. సభానాయకుడిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతల్ని గవర్నర్ ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు కూడా మర్యాద పూర్వకంగా గవర్నర్ తో సమావేశమయ్యారు. తన కాన్వాయ్ వెంట పరుగులు పెట్టిన ఒక మహిళను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కారు ఆపి పలకరించారు. కూటమి శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఏ కన్వెన్షన్ నుంచి ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు బయలుదేరారు. అప్పుడే నందిని అనే మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. అది చూసిన చంద్రబాబు కాన్వాయ్ను ఆపి ఆమెను పలకరించారు. పేరు నందిని అని మదనపల్లి నుంచి చంద్రబాబును చూసేందుకు వచ్చినట్లు ఆమె చెప్పింది. తమ కోరిక మేరకు ముఖ్యమంత్రి అయ్యారంటూ ఆ మహిళ చంద్రబాబు కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా ఆయన వారించారు. ఆమెతో ఫోటో దిగారు. జ్వరంగా ఉన్నా చూడాలని వచ్చినట్లు నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆమెకు తగిన వైద్యం చేయించాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వేదికపై రేపు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం జరగనుంది. అతిథులకు ఇబ్బంది కలగకుండా 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. సభా వేదికను పూలతో అలంకరిస్తున్నారు. వేదికపై భారీ ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ప్రధాన వేదికకు ఇరువైపులా 2 భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి 7,000 మందితో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాస్లు ఉన్న వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపారు. రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని వైకాపా అధినేత జగన్ ఆహ్వానించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించలేదు. జగన్తో ఫోన్లో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా జగన్ అందుబాటులోకి రాలేదు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు పలువురు విదేశీ ప్రతినిధులు విజయవాడకొచ్చారు. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ కాన్సులేట్ జనరల్స్ కు ప్రభుత్వం ఆహ్వానాలు పంపగా కొరియా కాన్సులేట్ జనరల్, ఇతర ప్రతినిధులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. ప్రజలు అందించిన ఘన విజయాన్ని కక్ష సాధింపు రాజకీయాల కోసం కాకుండా అభివృద్ధి కోసమే ఉపయోగించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను జనసేన శాసనసభాపక్ష నాయకునిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పవన్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా సభ్యులంతా బలపరిచారు. ప్రజలు జనసేన పార్టీని నమ్మి పెద్ద బాధ్యత కట్టపెట్టారన్న పవన్ దాన్ని సక్రమంగా నిర్వర్తించాలని ఎమ్మెల్యేలను కోరారు. ఎమ్మెల్యేలంతా మొదట నియోజకవర్గంలో కీలకమైన సమస్యలు, ప్రజల ఇబ్బందుల్ని గుర్తించి ప్రాధాన్యతా ప్రకారం పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఎన్డీఏ పక్షాలతో స్నేహంగా మెలగాలని పవన్ కోరారు. ఇంత ఘన విజయం ప్రజలు నిర్మాణానికి లేదంటే వారికి అభివృద్ధికి వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండిట్ట గేమ్ కానీ లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకుండా దయచేసి దాన్ని ఈ ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ రెండు పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతోటి గెలుపొందటం 100% స్ట్రైకింగ్ రేట్ 100%. మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఈ నెల 25లోపే అఫిడవిట్లు దాఖలు చేయాలని విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ అధికారులను ఆదేశించారు. విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్ ముందు ఇవాళ నీటిపారుదల శాఖకు చెందిన 20 మందికి పైగా ఇంజనీర్లు జస్టిస్ ఘోష్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు ఇందులో ఉన్నారు. డిజైన్లు, అధ్యయనాలు, గమనించిన అంశాలు, తీసుకున్న చర్యలు తదితరాల గురించి ఇంజనీర్లను ప్రశ్నించారు. కమిషన్ ముందు చెప్పిన అంశాలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డ్ అవుతాయని అన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందన్న జస్టిస్ సమస్యలు రాకపోయి ఉంటే ప్రజలకు చాలా ఉపయోగపడేవని పేర్కొన్నారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జస్టిస్ ఘోష్ తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా విచారణకు పిలుస్తామన్నారు.
యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ మూడు అంశాలపై నిర్ణయాలను జెన్కో వంటి విద్యుత్ సంస్థలు కాకుండా నాటి ప్రభుత్వమే తీసుకుందని విచారణలో వెల్లడైందని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని ఆయన తెలిపారు. నాటి అధికారుల్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రశ్నించారు నట్లు జస్టిస్ నరసింహారెడ్డి వివరించారు. ఈ మూడు విషయాల్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. అయితే అందరికీ లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం 6 నిందితులుగా చేర్చారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, డిఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఓఎస్డీ రాధాకిషన్ రావుతో పాటు మరొకరిని నిందితులుగా చేర్చారు. మార్చి 10 ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో తిరుపతన్న, రాధాకిషన్ రావు, భుజంగరావుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం దురుద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగిందని ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఈ కేసులో మరింత దర్యాప్తు జరగాల్సి ఉన్నందున వారికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టును కోరారు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేసినట్లు నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పు వెల్లడించనుంది. గొర్రెల కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణ వేగంగా సాగుతోంది. గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండీ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను ఎస్సీబీ అధికారులు 2 ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో 700 కోట్ల రూపాయలు మళ్లించినట్లు తేల్చిన ఎస్సీబీ నిందితులిద్దరిని ఎదురెదురుగా కూర్చోపెట్టి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం, వచ్చిన సొమ్ములో ఎవరి బాట ఎంత, నిధుల దారి మళ్లింపుపై ప్రశ్నించినట్టు తెలిసింది. కుంభకోణంలో రాజకీయ నాయకులు అధికారుల పాత్రపై కూడా ఎస్సీబీ ఆరా తీస్తోంది. ఈ కేసులో కీలకమైన ప్రైవేటు వ్యక్తి మొహిదుద్దీన్ పాత్రపై విచారణ జరుపుతున్నారు. మొహిదుద్దీన్ కు సహకరించిన అధికారులు ఎవరు అనే అంశంపై ఆరా తీస్తున్నారు. రామచందర్ నాయక్, కళ్యాణ్ కస్టడీ రేపు ముగియనుండగా వారు వెల్లడించే అంశాల ఆధారంగా మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఈఎపిసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 75.51% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్లో మొదటి ర్యాంక్ గుంటూరు జిల్లాకు చెందిన మాకినేని జిష్ణు సాయి, 2 కర్నూలుకు చెందిన సాయి యశ్వంతరెడ్డి, 3 ఆదోనికి చెందిన బోగాలపల్లి సందేశ్ దక్కించుకున్నారు. ఇంజనీరింగ్ విభాగం టాప్10 ర్యాంకుల్లో 2 తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు. అగ్రికల్చర్ విభాగంలో 87.11% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ విభాగం టాప్10 ర్యాంకుల్లో 2 హైదరాబాద్ విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. మొదటి ర్యాంక్ హైదరాబాద్ కు చెందిన ఎల్లు శ్రీశాంత్ రెడ్డికి దక్కింది. సత్యసాయి జిల్లాకు చెందిన పూల దివ్యతేజకు 2, తిరుపతికి చెందిన వడ్లపొడి ముఖేష్ చౌదరికి 3 ర్యాంకు వచ్చింది. ఏపీ ఈఏపీ సెట్ లో విద్యార్థులకు ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారులు విచారణ చేపట్టి కేసులు నమోదు చేశారు. 24 మెట్రిక్ టన్నులకు పైగా అక్రమ మైనింగ్ జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. మొత్తం 275 కేసులు నమోదు చేశారు. జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు అనేక పోరాటాలు చేశారు. స్థానిక అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో సోమిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. తర్వాత అధికార యంత్రాంగంలో కదలికొచ్చింది. అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి లీజులు లేని చోట్ల తవ్వకాలు చేస్తున్న వారిపై 100 నమోదు చేశామని, 13 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాసులు తెలిపారు.
గత సంవత్సర కాలంలో ఎక్స్పోర్ట్ జరిగింది 650,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో 300,000 టన్నులు మైన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళటం జరిగింది పర్మిట్ తోటి, రిమైనింగ్ 300,000 టన్నులు ఇల్లీగల్ క్వారీల్లోనూ ఇల్లీగల్గా జరిగింది. వాటికి రియాలిటీ పక్క జిల్లాల నుంచి కొనటం, ఇక్కడ నాన్ వర్కింగ్ మైన్స్లోంచి కూడా కొని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 107,000 టన్నులు సీజ్ చేయడం జరిగిందండి. అక్రమాలు తేలింది కూడా లీజులు అయిపోయిన వాటిల్లోనే జరిగింది కాబట్టి వాటి మీద ఫర్దర్ యాక్షన్ ఎవరైతే ఇల్లీగల్ క్వారీ చేశారో వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. లీజు క్వారీలో అక్రమాలు చేసిన ఒక 9 క్వారీలు చేరినాయండి, వాటి మీద లీజులు తదిపరచడం జరుగుతుంది, ప్రపోజల్ పంపిస్తాం. తెలంగాణలో 2,000 కోట్ల రూపాయలతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లతో సహా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. తెలంగాణలో తలపెట్టిన బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థుల శాతాన్ని పెంచుతామన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం ఆలోచనను స్వాగతిస్తున్నామన్న మల్లు రవి వీటితో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మూసివేసిన పాఠశాలల్ని మళ్లీ తెరుస్తామని మల్లు రవి హామీ ఇచ్చారు. ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, అంటే ఆల్మోస్ట్ ఒక విద్యార్థికి కావలసినటువంటి భోజన సౌకర్యం అంతా ప్రభుత్వం ఏర్పాటు చేసి రాత్రి ఇంటికెళ్లి చదువుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేటటువంటి ఏర్పాటు ఇది. ఇవాళ ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు స్కూలుకి వచ్చేటటువంటి నంబర్ కూడా పెరుగుతుంది. తక్షణం తమకు నియామక పత్రాలను ఇవ్వాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. హలో నిరుద్యోగి చలో గాంధీభవన్ పేరుతో తరలివచ్చి నిరసన తెలిపారు. 1,540 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికై 9 నెలలు గడుస్తున్న పోస్టింగులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షా ఫలితాలు వచ్చి 9 నెలలు గడుస్తున్న టీఎస్పీఎస్సీ వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ గాంధీభవన్ ముందు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఏఈ అభ్యర్థుల ఆందోళనకు భారాస ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. ఎంపికైన వారికి వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవటం బాధాకరమని ఎక్స్లో పేర్కొన్నారు. దివంగత నేత రామోజీరావు ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రామోజీరావు నివాసంలో ఆయనకు నివాళులర్పించిన సీఎం కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు లాంటి వ్యక్తి మళ్లీ పుట్టారని, ఆయనకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించేవారని చెప్పారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, సంస్థ. ప్రజా సమస్యల పట్ల వారు కానీ ఈనాడు సంస్థలు కానీ ఎప్పుడూ ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వాస్తవంగా ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషించే ఒక గొప్ప వ్యక్తి నేలకు ఒరిగిండు. ప్రజలకు తీరని నష్టం జరిగింది రామోజీరావు గారి మరణం. తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశ రాజకీయాలలో ఉన్న అందరికీ ఒక విషాదకరమైన వార్త. వారు లాంటి మరో వ్యక్తి రారు. రామోజీరావు అంటే రామోజీరావు గారు, ఇంకా రామోజీరావు గారికి ప్రత్యామ్నాయం అనేది లేదు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావుకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి ప్రత్యేకంగా వచ్చిన ఇంద్రసేనారెడ్డి రామోజీరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కూడా రామోజీరావుకు నివాళులర్పించారు. ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసానికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి రామోజీరావు ధైర్యంగా పోరాడారని వివేక్ గుర్తు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన మరుపకు ముందే మలావి ఉపాధ్యక్షుడు విమాన ప్రమాదంలో మృతి చెందారు. మలావి ఉపాధ్యక్షుడు సౌలోస చిలిమా మరో 9 మంది ఈ ప్రమాదంలో మరణించారని మలావి అధ్యక్షుడు లాజర్స్ చక్వేరా ప్రకటించారు. మలావి రాజధాని లిలాంగ్బేకు 370 కిలోమీటర్ల దూరంలోని మజూజు నగరంలో చిలిమా ఉన్న సైనిక విమానం నిన్న బయలుదేరింది. ఆ విమానంలో మాజీ అధ్యక్షురాలు సహా మొత్తం 7 ప్రయాణికులు, 3 సైనిక సిబ్బంది ఉన్నారు. బయలుదేరిన కాసేపటికి వాతావరణం ప్రతికూల
గందరగోళంగా మారగా మజూజు విమానాశ్రయంలో విమానం దింపలేరని, వెంటనే తిరిగి లిలాంగ్వేకు వచ్చేయాలని ఏటీసీ నుంచి పైలట్కు సందేశం వెళ్లింది. కాసేపటికే ఆ విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు ఏటీసీ తెలిపింది. వెంటనే రంగంలోకి దిగిన 600 మందికి పైగా సైనికులు, పోలీసులు, ఇతర సిబ్బంది దట్టమైన అటవీ ప్రాంతంలో కొన్ని గంటలు గాలించి చిలిమా వెళ్లిన విమాన శకలాలను గుర్తించారు. అందులోని వారంతా చనిపోయినట్లు తేల్చారు. ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమైంది. ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాధేని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కేవీ సింగ్ దేవ్, పార్వతి పరిడాను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఒడిశా భాజపా శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఒడిశాలో కమలదళం సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2.5 దశాబ్దాల తర్వాత ఒడిశాలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న మాజీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. కేంద్రంలో 3వ సారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లోని కొందరు మంత్రులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బాధ్యతల్ని స్వీకరించారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్, సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా నటుడు సురేష్ గోపి మరికొందరు బాధ్యతలు చేపట్టారు. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రేపు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీటి విశ్వసనీయత దెబ్బతిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సమాధానాలు చెప్పాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నీటి విశ్వసనీయత దెబ్బతిందని, ఇందుకు సమాధానాలు కావాలని పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ సహా కేంద్రం బీహార్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సహా సంబంధిత ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సిలింగ్ ను ప్రారంభించాలని తాము ఆపటం లేదని తెలిపింది. అనంతరం ఈ కేసును 8 జూలైకు వాయిదా వేసింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం గత నెల 5న ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ నెల 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 14న కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.